హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరు తమిళనాడులో చూసినట్టు ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి అవకాశం దొరికేలాగా ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నాం. సో దాని డీటెయిల్స్ కోసం ఈ వీడియో ప్రిపేర్ చేశాను, కానీ ఎక్కడ మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో చూస్తేనే మీకు అది అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. సో అసలు విషయానికి వెళ్దామా? ఫ్రెండ్స్, అసలు విషయానికి వస్తే ఫ్రెండ్స్, మన ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణము కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి అని నేను మీకు ముందే చెప్పాను కదా. సో అందులో భాగంగానే మన ఛానల్లో కొత్త కొత్త ప్రోగ్రామ్స్, అందులో యాంకరింగ్ కానీ, వెబ్ సిరీస్ కానీ, ప్లస్ షార్ట్ ఫిల్మ్స్ కానీ స్టార్ట్ చేస్తున్నాము. సో దీనికోసం నేను ఒక షో యువర్ టాలెంట్ అనే కాన్సెప్ట్ రెడీ చేశాము. ఫ్రెండ్స్, మీకు విషయం చెప్తాను, టాలెంట్ అన్నది ప్రతి ఒక్క మనిషిలోనే ఉంటుంది, కానీ ఆ టాలెంట్ మనకు ఉపయోగపడేలా ఎలా చేసుకోవాలి అన్నదే తెలియాలి. అది తెలియకనే చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు, కానీ అందులో మూడు రకాల జనాలు ఉన్నారు. ఒకటి, నంబర్ వన్ ఏంటంటే జస్ట్ ఏదో టైంపాస్గా, అంటే ఒకసారి స్క్రీన్ మీద, స్మాల్ స్క్రీన్ కానీ బిగ్ స్క్రీన్ మీద కనబడితే చాలు అనేవాళ్ళు ఒకరు ఉంటారు. ఇంకా రెండో రకం ఏంటంటే ఏదో టైంపాస్గా ఏదో సినిమాలో కానీ టీవీలో కానీ చేస్తే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా మూడో రకం ఏంటంటే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా తనను తాను నిరూపించుకోవడానికి ఈ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి అనే వాళ్ళు ఒక మూడో రకం. మేము ఎదురు చూసేది ఆ మూడో రకం జనాల కోసమే. ఫ్రెండ్స్, మనం ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే టాలెంట్ ఉన్న ఈ ఇండస్ట్రీలో రావడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. అలా భయపడడానికి కారణం కూడా లేకపోలేదు అనుకోండి. ఎందుకంటే ఆడవాళ్ళు అయితే కమిట్మెంట్స్ అని, మగవాళ్ళంటే డబ్బులని అడుగుతారనే భయం. అందుకే ఈ టాలెంట్ ఉన్న ఆడవాళ్లకు ప్లస్ వాళ్ళ ఫ్యామిలీస్కి ఈ ఇండస్ట్రీ అంటే చాలా భయం. దానికి తగ్గట్టు ఈ మీటూ అని, ప్లస్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు ఎవరైనా ఇలాంటి బాధలు పడ్డవాళ్ళు, వాళ్ళు బయటపడడం కానీ ఇలాంటివి చూస్తూ ఉంటే ఇండస్ట్రీలో రావడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇలాంటి ఆడవాళ్ళని హరేస్ చేసే పాయింట్స్ ఇక్కడే కాదు, ఈ ఇండస్ట్రీ కాదు, ప్రతి ఇండస్ట్రీలో ఉంది. అది ఆఫీసే కానీ, ఐటీ ఇండస్ట్రీ కానీ, ఎనీ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ అయినా కానీ ఇలాంటి హెరాస్మెంట్స్ ఉన్నాయి. కానీ ఇందులో మాత్రం ఇది కలర్ఫుల్ ఇండస్ట్రీ కాబట్టి ఇందులో కొంచెం బయటకు వస్తుంది, అంతే తప్ప ఎక్కడ లేదనే కాదు. ఫ్రెండ్స్, నా ఎక్స్పీరియన్స్లో, మీన్స్ నేనున్న ఈ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను ఏంటంటే, నేను చాలామందిని చూశాను. చాలామంది టాలెంట్ ఉన్నా కానీ అవకాశాలు రాక, ఇలాంటి వాటికి లొంగక, బాధగా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళని చాలామందిని చూశాను. సో అలాంటి బాధలు ఎవరు పడకూడదు అన్నదే నా ఉద్దేశం. కానీ ఫ్రెండ్స్, ఒకటి ఫ్రాంక్గా చెప్పాలంటే, నేను ఈ హెరాస్మెంట్స్ మన ఇండస్ట్రీలో, ఈ టీవీ ఇండస్ట్రీ కానీ సినిమా ఇండస్ట్రీలో లేవని మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే ఉన్నాయి, ఉన్న మాట నిజమే, కానీ ఏదో అది 10% మాత్రమే. కానీ ఒక 85-90% జనాలు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, మేనేజర్స్ కానీ చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. 90% జనాలు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు అవైలబిలిటీకి మనకు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం కష్టపడాలి. అంతేకాని ఈ 10% జనాలు ఉన్నారే, ఇండస్ట్రీ వీళ్ళ వల్ల ఏదైతే చెడిపోతుందో, చెడ్డ పేరు వస్తుందో, ఈ 10% జనాల దగ్గరికి వెళ్ళడానికి చాలామంది ఈజీగా, వీళ్ళ దగ్గరికి ఈజీగా మనం వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళు ఈజీగా మనల్ని రీచ్ అవ్వడానికి ఈజీగా ఉంటారు. సో అందుకోసం ప్రతి ఒక్కరూ తమని ఈజీగా ఎలా ప్రమోట్ చేసుకోవాలన్న విషయంలో ఇలాంటి తప్పుదారిలో వాళ్ళకి రీచ్ అవ్వడానికి, వీళ్ళకే ఎక్కువ రీచ్ అవ్వడానికి పాజిటివ్నెస్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో విషయం మీకు క్లియర్గా చెప్పాలి ఏంటంటే, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాంటి ఎగ్జాంపుల్స్కి మన ఇండస్ట్రీలో అలాంటి ఎగ్జాంపుల్స్ మీకు చాలా కనబడతాయి కూడా. కానీ ఏంటంటే, అది కాకుండా ఈ 21st సెంచరీలో మన టాలెంట్ని నిరూపించుకోవడానికి అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ దానికి ఒక వేదిక కావాలి. ఆ వేదికే మన ఈ టీవీ అడ్డ, ఈ షో యువర్ టాలెంట్ అనే ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ద్వారా కొత్త వాళ్ళని, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని తీసి ఇండస్ట్రీకి పరిచయం చేయాలంటే ఈ టీవీ అడ్డ ఉద్దేశం. సో ఇందులో టాలెంట్ నిరూపించుకోండి, ఇందులో పార్టిసిపేట్ అవ్వండి. మీరు ఇందులో పార్టిసిపేట్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి, టాలెంట్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇంట్రడ్యూస్ చేయాలి, వాళ్ళకి అవకాశాలు కల్పిస్తాను అని మీకు ఈ వీడియో రకంగా చెప్తున్నాను. కంపల్సరీ మీకు అవకాశం ఉంటుంది ఎక్కడైనా సరే. దానికోసమే వాళ్ళు ఎవరో మనకు అవకాశాలు ఇవ్వాలి అని కూడా కాకుండా, దానికోసమే మీకు ఫస్ట్ లుక్ కోసం నేను ఏం చేస్తున్నానంటే, వెబ్ సిరీస్ ఒకటి ఇమీడియట్గా స్టార్ట్ చేయబోతున్నాను. నెక్స్ట్ విదిన్ 2-3 వీక్స్లో వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. దాని పేరు హైదరాబాద్ పోకిరీలు. దాన్ని మీకు ఫస్ట్ లుక్ ఆల్రెడీ రిలీజ్ చేస్తాము, దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి.
సో అదే కాకుండా ప్లస్ ఒక తెలిసిన వాళ్ళు మనకు తెలిసిన ఒక డైరెక్టర్ కూడా ఒక న్యూ మూవీ స్టార్ట్ చేస్తున్నారు. సో నేను ఈ కాన్సెప్ట్ గురించి, ఈ షో యో టాలెంట్ గురించి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసే కాన్సెప్ట్ గురించి తనతో చెప్పినప్పుడు తను క్లియర్గా తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్యాపీ ఫీల్ అయ్యి తన తన మూవీలో కొత్త వాళ్ళని, అది కూడా మన షో యో టాలెంట్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ అందులో తీసుకోవడానికి తను ఒప్పుకున్నారు, హ్యాపీగా ఎంకరేజ్ చేస్తానని చెప్పారు. సో ఇంకా మీదే ఆలస్యం అనమాట, తొందరగా ఇందులో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి మీ టాలెంట్ని నిరూపించుకోండి, తప్పకుండా అవకాశాలు పొందండి. కానీ దీనికి ఒక మూడు కండిషన్స్ పెట్టాను, ఒక టూ త్రీ కండిషన్స్ మీ ఉంటాయంట. టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఏంటంటే, నెంబర్ వన్, ఇందులో పార్టిసిపేట్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి మీతో పాటు ఇంకో ఇద్దరిని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మీరు సబ్స్క్రైబ్ అయినట్టు ప్లస్ వాళ్ళిద్దరిని సబ్స్క్రైబ్ చేసినట్టు ఒక స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్కి పెట్టండి. నా వాట్సాప్ నెంబర్ మీకు కింద స్క్రోలింగ్లో ఇస్తాను, చూడండి. ఆ వాట్సాప్ నెంబర్స్ మీరు పెట్టిన తర్వాత అప్పుడు మీ ఎలిజిబిలిటీ నెంబర్ వన్ క్లియర్ అవుతుంది. నెంబర్ టూ ఏంటంటే, దానికన్నా ముందు చెప్పాలంటే అసలు వీళ్ళు ఒక్కడు కాకుండా ఇంకా ఇద్దరిని కూడా ఎందుకు చేద్దాము అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి, ప్లస్ చాలామందికి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇంకో ఇద్దరిని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాను తప్ప దాంట్లో దురుద్దేశం ఏం లేదు. ఫ్రెండ్స్, ఇంకో సెకండ్ పాయింట్ ఏంటంటే, సెకండ్ పాయింట్, మీలో ఏమి టాలెంట్ ఉంది, మీలో ఏం టాలెంట్ ఉంది, అది ఆ టాలెంట్ని ఎందులో నిరూపించుకోవాలనుకుంటున్నారు అన్న వీడియోని, మీ యాక్టింగ్ టాలెంటా, డ్యాన్సింగ్ టాలెంట్, సింగింగ్ టాలెంట్, ఏ టాలెంట్ అయినా సరే, ఏ టాలెంట్ మీలో ఉన్నా కానీ ఆ టాలెంట్కి ఒక వీడియో తీసి మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, సో ఈ టూ కండిషన్స్ విన్నారు కదా, ఇంకా మూడోది ఏంటంటే అంతే, జస్ట్ టూ కండిషన్స్ మాత్రమే. సో ఈ టూ కండిషన్స్ మీరు ఫాలో అవ్వండి, మీరు సబ్స్క్రైబ్ అవ్వండి, మీతో పాటు ఒక ఇద్దరిని సబ్స్క్రైబ్ చేయించండి, ప్లస్ మీరు ఎందులో టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని ఒక వీడియో తీసి మన ఛానల్కి, మన వాట్సాప్ నెంబర్కి పెట్టండి. దాన్ని చెక్ చేసి మీలో నిజమైన టాలెంట్ ఉంటే కంపల్సరీ నేను ఎంకరేజ్ చేస్తాము మన ఛానల్లో మీకు మంచి ప్రోగ్రామ్ ప్రిపేర్ చేసి నేను ఇండస్ట్రీకి మిమ్మల్ని పరిచయం చేసే బాధ్యత మాది. సో ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే, టాలెంట్ అన్నది ప్రతి మనిషిలో ఉంటుంది, బట్ ఏంటంటే అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. సో మీలో తక్కువ టాలెంట్ ఉందని మీరు ఎప్పుడూ అనుకోకండి, మీలో చేయాలి అని తపన పట్టుదల ఉంటే చాలు, ఆ టాలెంట్ తక్కువ ఉన్నా సరే మీకు అలాంటి మీలో ఏం మిస్టేక్స్ ఉన్నాయో చెప్పి మరీ మీకు ఒక చిన్న ట్రైనింగ్ పీరియడ్ లాగా పెట్టిన తర్వాత అయినా సరే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. బట్ ఏంటంటే దానికి మీలో పట్టుదల ఉండాలి, కష్టపడే మనస్తత్వం ఉండాలి. సో ఫ్రెండ్స్, మీలో ఏదన్నా సాధించాలనే పట్టుదల, కష్టపడే మనస్తత్వం ఉంటే, మీలో టాలెంట్ నిరూపించుకోవాలని అనుకుంటే కంపల్సరీ ఈ షోలో పార్టిసిపేట్ అయ్యి మీ టాలెంట్ నిరూపించుకోండి. మీలో నిజంగా టాలెంట్ ఉంటే కంపల్సరీ నేను ప్రమోట్ చేస్తాను, మన ఛానల్ ద్వారా మిమ్మల్ని ప్రమోట్ చేస్తాను. ఎగ్జాంపుల్గా మన వెబ్ సిరీస్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో దాంట్లో కనీసం ఒక 20 మంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దామని ప్లాన్లో ఉన్నాము. సో అది మీరే అవ్వచ్చు, ఎవరైనా సరే మీ టాలెంట్ని నిరూపించుకోవడానికి ట్రై చేయండి, ఇందులో ఈ షోలో పార్టిసిపేట్ అవ్వండి. ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు సబ్స్క్రైబ్ అయ్యి ప్లస్ ఇద్దరిని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో కంపల్సరీ చేసిన తర్వాత ఒకసారి నాకు మెసేజ్ చేసిన తర్వాత నేను మీకు మళ్ళీ రిప్లై ఇస్తాను, దానికి నా మెసేజ్కి రిప్లై ఇస్తాను, ఏం చేయాలి, ఎట్లా కలవాలి అన్నది. సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, తొందరగా మీ వీడియోస్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను, పార్టిసిపేట్ అవ్వండి. థ్యాంక్ యూ.